హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి దూరి. వెల్కమ్ టు కళ్యాణిస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. ఈరోజు గార్డెన్ వీడియో అండి. ఈరోజు మామూలుగా మనం మొక్కలు పెంచుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నివారణకు మనం ఎటువంటి పద్ధతులను అవలంబించాలో తెలుసుకుంటే మనం గార్డెన్ని చాలా చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడు గులాబీ మొక్కలు చాలామంది ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. గులాబీ పూలు కొన్నిటికి అసలు గులాబీ పూలే రావు. ఎందుకు రావు ఆ విషయాన్ని, దానికి కారణాలు ఏమిటి, ఈరోజు మన వీడియోలో చూద్దాం. అలాగే గార్డెనింగ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. చాలా చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీ కామెంట్ని నాకు తెలియచేయండి, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇవ్వండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. హార్వెస్ట్ కూడా ఉందండి. హార్వెస్ట్ చేసుకుంటూ మనం కబుర్లు చెప్పేసుకుందాం. కొన్ని గులాబీ మొక్కలకి పూలు పూయలేదు. అలాగ తీగలాగా అలా పెరిగిపోతుంటాయి, కానీ పూలైతే రావట్లేదు. నేను ఏంటో తెలియలేదు నాకు. అయితే ఒక మూడు మొక్కలకి నాకు అలాగ వచ్చింది. తర్వాత నేను ఎక్కడో చదివాను దీనికి కారణం ఏంటో అని. అప్పుడు అబ్జర్వ్ చేసి చూస్తే దానికి అసలు కారణం ఏంటో నాకు తెలిసింది. అదేంటో ఈరోజు మనం వీడియోలో చూద్దాము. ఈ గులాబీ మొక్క చూడండి, ఇది పింక్ కలర్ గులాబీ. దీనికైతే ప్రస్తుతం పువ్వు ఉంది, చిన్న పువ్వు అయితే ఉంది. ఇక్కడ ఒక మొగ్గు ఉంది, ఇక్కడ కూడా ఒక మొగ్గు ఉంది. చూడండి, ఈ మొక్కని జాగ్రత్తగా పూర్తిగా చూడండి. ఈ రెండు మొగ్గలు వచ్చిన కొమ్మలు ఇలా చూడండి. ఇదే ఆకులు అయితే కొన్ని బాగాలేవు, ఇవన్నీ నేను తీసేస్తాను. కానీ చూడండి, ఎన్ని ఆకులు ఉన్నాయో చూడండి. దీనికి ఐదు ఆకులు ఉన్నాయి, ఐదు ఆకులు. దీనికి కూడా ఐదేసి ఆకులు ఉన్నాయి. ఈ ఐదు ఆకులు ఉంటే పూలు పూస్తాయి, కాకపోతే మన పోషకాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఈ కొమ్మ చూడండి, ఈ కొమ్మ ఇలా పెరిగిపోతూ ఉంటుంది. నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయి. ఒకటే మొక్కకి ఈ రకాలుగా కొమ్మలు వచ్చి కొన్ని అయితే పూలు పూస్తాయి, కొన్ని అయితే పూలు పూయవు. ఇలా చూడండి, దీనికి ఏడు ఆకులు ఉన్నాయి. ఇలా ఏడు ఆకులు కొమ్మలు అయితే వచ్చాయంటే వాటికి మాత్రం పూలు పూయవండి. నా దగ్గర అయితే మూడు సంవత్సరాల నుంచి ఉంది ఒక గులాబీ మొక్క. పూలు పూసే కొమ్మలన్నీ కూడా పోయాయి, ఎండిపోయాయి. కాకపోతే ఆ కొమ్మ మాత్రమే బతికి అది పూలు పూయట్లేదు. చాలా మంచి కలర్ గులాబీ నేను తెచ్చుకున్నాను, కానీ దానివల్ల ప్రయోజనం లేకుండా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏడాకుల గులాబీ కొమ్మలు వచ్చినప్పుడు దీన్ని పూర్తిగా కట్ చేసేయాలండి. నేను చూడండి, దీన్ని చివరి మొదట్లో కట్ చేసేస్తున్నాను. ఇలాగా దీన్ని తీసేసానండి. ఇదైతే పచ్చగా బాగుంది, కానీ ఇదైతే పూలైతే పూయదు. ఈ కొమ్మని తీసేసుకోవాలి మనం. చూసారా, ఇలాంటివి ఉంటే మాత్రం తీసేసుకోండి. ఒకే చెట్టుకి ఒకే మొక్కకి ఇలాగా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గులాబీ మొక్క చూడండి, దీనికైతే కొద్దిగా ఏదో తెగులైతే వచ్చింది. ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ వచ్చిందో దాని తర్వాత మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఆకులు ఇలాగ ఉన్నవన్నీ కూడా కొంచెం బాగాలేనివి అంటే మనం పోషకాలు ఇస్తూ ఉండాలి, లేనివన్నీ కూడా ఇలాగా తీసేసుకుంటూ. నేనైతే ఇదే పద్ధతి ఇలా తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ చిగుర్లు వచ్చి చక్కగా పూలు పూస్తాయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వచ్చేస్తాయండి. మనం ఎప్పుడైనా సరే మనం ఇలాగ కొమ్మ కత్తిరింపులు అవి చేసినప్పుడు దానికి తర్వాత క్రిమి సంహారకాలు అంటే మనం న్యాచురల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇచ్చిన తర్వాత పోషకాలు కూడా ఇవ్వాలండి. అలా ఇస్తే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఇప్పుడు దీన్ని ఇలా ఆకులన్నీ తీసేస్తున్నాను. తర్వాత వీడియోస్లో నేను మీకు చూపిస్తాను దీనికి ఎలాగ చిగుళ్ళు వచ్చాయి, ఎలాగ మొగ్గలు వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ గులాబీ మొక్కకి అయ్యేడాకుల కొమ్మలు అయితే తీసేసాము, అలాగే ఈ ఆకులు ఇవన్నీ కూడా తీసేసాం చిగులు రావడానికి. ఇప్పుడు మనం దీనికి పోషకాలు ఇవ్వాలి. పోషకాలు ఇవ్వాలంటే గులాబీ మొక్క బాగా పూలు పూయాలంటే మెయిన్గా మనం ఈ టీ పొడి, చూసారా టీ పొడిని నేను ఒక రోజంతా ఇలా నీళ్ళలో నానబెట్టాను. పొడి కూడా వేసేయచ్చండి. మనం టీ డికాషను తీసి వాడేసుకున్నాక ఆ పొడి ఆరబెట్టుకొని అది కూడా మట్టిలో వేయచ్చు, లేదా ఇలాగా నానబెట్టుకొని కూడా వేయచ్చు. నేను ఇలా ఒక రోజు నానబెట్టాను. చూడండి ఏ కలర్లో ఉందో, దీన్ని ఇందులో పోస్తున్నాను. గులాబీ మొక్కలకి ఈ టీ పొడి చాలా మంచిదండి, చాలా బాగా గ్రోత్ వస్తుంది. మిగతా మొక్కలకు కూడా వేసుకోవచ్చండి, అలా వేయచ్చు. అలాగే ఇంకొకటి అండి, గులాబీ మొక్కలకి ఇంకొకటి, ఇది చూసారా ఉల్లిపాయ తొక్కలు. ఉల్లిపాయ తొక్కలు నేను ఈ గ్లాసులో వేసి నీళ్లు పోసి ఉంచాను ఒక రోజు క్రితం. చూడండి కలర్ చేంజ్ అయింది, ఇక్కడంతా వాటరు. చాలా బాగా పనికొస్తాయండి పూలు బాగా పూయటానికి. చూసారు కదా, నేను ఆల్రెడీ దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడండి, ఇంకా వేరే ఫెర్టిలైజర్ కూడా నేను దాంట్లో చెప్పడం జరిగింది. ఇది చూడండి, ఇది చాలా పోషకాలని అందిస్తుంది. దీన్ని ఈ వాటర్ని నేను ఇలాగ గులాబీ మొక్కలో పోసేస్తున్నాను.
ఇలాగ ఇలాగ అందివ్వడం వల్ల మనం మిగతా ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చండి. ఇది ఉల్లిపాయ తొక్కలు ఉన్నటువంటి వాటరు మిగతా ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇలాగ మనకు పోషకాలు ఇస్తే బాగా పెరుగుతాయండి. ఈ వంకాయ మొక్క కొంచెం అయితే చీడ పట్టింది, కాయ అయితే ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్ మనం కాయని అయితే కోసేసుకుంటున్నాం. కాయని కోసేసుకున్నాక ఇప్పుడు డేవ్ ఇది చూసారా, చీడ అయితే పడుతూ ఉంటుంది. ప్రతి మొక్కకి చీడపెడలు అయితే తప్పవు. మనం వీటిని ఇలాగ కట్ చేసుకోవాలి. వేరే పిందులు అయితే లేవు, దీనికి పోషకాలు ఇవ్వాలి. మనం ఇవన్నీ కూడా ఇలాగ కట్ చేసేసి ఇక్కడ కొమ్మకి కొంచెం ఇలాగ బ్లాక్ కలర్లో ఏదో చీడ పట్టింది. ఈ కొమ్మ కత్రింపులు అంటారు. ఇదైతే నేను తీసేస్తున్నాను. మొక్క బాగా ఎదగాలి. ఆల్రెడీ ఈ మొక్కని నుంచి ఈళ్ళు అయితే నేను చాలా తీసుకున్నాను, చాలాసార్లు కోసాను. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళా చిగురించి బాగా రావాలంటే ఇక్కడ వరకు ఏదైతే బ్లాక్ అయిపోయిందో ఈ పార్ట్ అంతా కూడా తీసేస్తాను. ఇది ఇలా తీసేసుకుని ఈ ఆకులు ఇక్కడైతే మొగ్గలు ఉన్నాయి అవి ఉంచేసి ఈ పక్కన ఆకులు జాగ్రత్తగా కట్ చేసేస్తున్నా. ఇలా చేయడం వల్ల కొత్తగా కొమ్మలు మళ్ళీ వస్తాయన్నమాట, అప్పుడు ఆకులు అవి వస్తాయి. ఇది కూడా ఇక్కడైతే కొంచెం బాగోలేదో ఆ పార్ట్ అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంటుంది, తీసేస్తాను నేను దీనికి. ఇలా చూడండి, ఈ మొక్కలో ఇంకా ఏవో పిచ్చి మొక్కలు వచ్చాయి. మీకు ఒక విషయం తెలుసా, దీంట్లో ఈ పిచ్చి మొక్కలు అంటే మనకి కలుపు మొక్కలు అన్నమాట. ఈ కలుపు మొక్కలు ఇలా తీసుకుంటూ ఉండాలండి. ఈ కలుపు మొక్కలు తీయడం వల్ల అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? కలుపు మొక్కలు ఇలా ఏరేయడం వల్ల మనలో కాన్సన్ట్రేషను పెరుగుతుందండి. మనం ఎలాగా గేమ్స్ ఆడినప్పుడు, చెస్ ఆడినప్పుడు ఎలాగా మైండ్ షార్ప్ అవుతుందో అలాగే ఈ కలుపు మొక్కలు అవి ఏరి తీయడం వల్ల మనం ఏకాగ్రత అయితే మనకి పెరుగుతుందన్నమాట. ఇలా తీసేసుకొని మనకి దీనికి పోషకాలు అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇవి కొమ్మలు అవి తీసేస్తున్నాను కదా, తీసేసాక నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఒకటి తయారు చేసుకున్నాను. ఆవ చెక్క, నువ్వుల చెక్క, అలాగే వీటిని పౌడర్ చేసి నానబెట్టుకుని నేను ఇలాగ 3 రోజులు నీళ్ళల్లో ఉంచాను. దాన్ని వడకట్టుకొని దీన్ని వేస్తున్నాను. ఈ వాటర్ని దీనికి ఇస్తున్నాను అన్నమాట. దీనివల్ల దీనికి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. అలాగే మనం ప్రతి మొక్కకి కూడా పోషకాలు అవి ఇస్తూ ఉండాలి. మనం అసలు గార్డెన్లో మనం ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ చూస్తూ మనం హార్వెస్టింగ్ చేసుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుందాం. అయితే మనం ఇప్పుడు ఆకుకూరలు వేసుకున్నాం కదా మొన్న, ఎర్ర తోటకూర, తోటకూర వేసుకున్నాం. ఒకసారి అవి చూద్దాము. అవి చూస్తూ ఈ గార్డెనింగ్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు అవన్నీ కూడా చూద్దాము. ఈ గార్డెనింగ్ మనం చేయడం వల్ల మనకైతే మనలో సెల్ఫ్ ఎస్టీమ్ అయితే చాలా బాగా పెరుగుతుంది. మనం ఆ మొక్కల్ని పెంచడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, అలాగే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడైతే నిజంగా చాలా ఆనందం అయితే మనకి వస్తుంది. దాంతో మనకి ఒక రకమైన అటాచ్మెంట్ రావడం వల్ల మనకి హ్యాపీనెస్ అయితే వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. చూసు చూడండి, ఇలాగా ఇవి అయితే మామూలు గ్రీన్ కలర్ తోటకూర. ఇందులో నేను ఇవైతే నేను ఇంట్లో వేసినవే, ఇంట్లో నా మొక్కకు వచ్చినటువంటి గింజలనే ఇందులో వేసాను. విత్తనాలు బయట తెచ్చినవి కాదు. ఇవి కూడా అంతే, ఇవి కూడా ఎర్ర తోటకూర. ఈ ఎర్ర తోటకూర విత్తనాలు నాకు ఇదివరకు మొక్క ఉండేది, ఆ మొక్క విత్తనాలని నేను దాచుంచి ఇలా వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా జర్మినేట్ అయ్యాయి. ఇవైతే కంప్లీట్గా ఆర్గానిక్ అండి. ఈ ఆకుకూరలు మన ఇంట్లో పండించినవి కాబట్టి కంప్లీట్గా ఆర్గానిక్. చూడండి ఇది చింత మొక్క అండి. నేను ఇదివరకు పాత వీడియోస్లో అయితే ఉన్నాయి, నేను చిందాకు ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూసారా మిద్దె తోటలో మనకి ఇలా వేసుకుంటే ఇప్పుడు చిగురించే టైం కదండి, చక్కగా మనకి చింతాకు వస్తుంది. నేను ఇలాగ తుంచేసుకుంటున్నాను. మనం ఈ గార్డెనింగ్ చేసేటప్పుడు నిజంగా మనం వాటిని శుభ్రం చేయడం, వాటికి అన్నిటిని నీరు పెట్టడం, అలాగే మట్టి కలపడం ఇవన్నీ చేయడం వల్ల మన హ్యాండ్స్కి మంచి ఎక్సర్సైజు, అలాగే మనం పైకి కిందికి లేస్తూ ఇవన్నీ పని చేస్తూ ఉంటాం కదా, దీనివల్ల మంచి మనకి హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇవి మనకి ఎక్సర్సైజ్ కాబట్టి హార్ట్కి కూడా చాలా మంచిది, మనలో స్ట్రెస్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ తగ్గించడం వల్ల ఏమవుతుంది, మనలో డిప్రెషన్ని తగ్గిస్తుంది అన్నమాట. నిజంగా కొంతమంది పాపం బాధల్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారిని గార్డెన్లో పెట్టడం వల్ల వాళ్ళు అందులో లీనమైపోయి చాలా ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ బాధల్ని కొంచెం మర్చిపోయి వాళ్ళు ఒక లైన్లోకి మళ్ళీ వస్తారండి. తప్పకుండా ఇది
యాంటీ డిప్రెసెంట్గా కూడా ఈ గార్డెనింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఉన్నాయండి. ఈ గార్డెనింగ్ చేయడం వల్ల మనకి మనలో ఏం జరుగుతుందంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. డోపమైన్, సెరటోనిన్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల మనకి చాలా మంచిది. మనలో హ్యాపీనెస్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. చాలా మంచిదండి ఇది. అందువల్ల గార్డెనింగ్ చేయడం వల్ల మనలో మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం చక్కగా మన ఇంటి దగ్గర మిద్దె తోట కానీ పెరటి తోట కానీ పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకైతే మంచి ఆహారం అందుతుంది. అలాగే మనం ఈ మొక్కల్ని పెంచుకోవడం వల్ల ఒంటికి ఎక్సర్సైజ్ అందుతుంది, శారీరక మానసిక ఆరోగ్యాన్ని మనం అయితే పొందొచ్చండి. ఇంకా కొన్ని మనకి హార్వెస్ట్లు ఉన్నాయి, తోటకూర అవి ఉంది కోసుకుందాం. ఇంకా పచ్చిమిర్చి అవి ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. కొన్ని టొమాటోస్ ఉన్నాయండి, ఈ మొక్కకి చాలానే ఉన్నాయి, చిన్న చిన్నవిగా ఉన్నాయి. ఈ మొక్క అయితే చాలాసార్లు దీన్ని టొమాటోలు కోసుకున్నాను దీని నుంచి. ఇంకా మొక్క కొంచెం కట్ చేయవలసి ఉంటుంది, కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి. కొన్ని కొమ్మలు అయితే ఎండిపోయాయి, అవి కోసేస్తున్నాను. టొమాటోలు అయితే ఈ సీజన్లో చాలా బాగా వచ్చాయి. మనం కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయి. ఇది వేరే మొక్కకి ఉన్న టొమాటోస్, చాలా హెల్తీగా ఆర్గానిక్ టొమాటోస్ ఇవి మనకి చూడండి. ఇంకో మొక్క కూడా ఉన్నాయి. ఇలాగ మనం ఒక 5-6 మొక్కలు వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టొమాటోస్ని మనం తీసుకోవచ్చు. చూసారా? ఇలాగే ముల్లంగి ఉందండి, నేను దీన్ని మర్చిపోయాను దీని గురించి. ఇదైతే ఇంకా కోసేయాలి, తీసేస్తున్నాను, హార్వెస్ట్ చేస్తున్నాను. ఆకులు అయితే పండిపోయాయి, చూడండి ముల్లంగి వచ్చింది ఒకటి. ఇవి చూసారా, తోటకూర మొక్కలండి. ఈ తోటకూర బాగా పెద్దదిగా పెరిగింది. దీన్ని మనం ఇలాగ ఇక్కడికి కట్ చేసేసుకుంటే మళ్ళీ కొమ్మలు వస్తాయి, మళ్ళీ ఇంకొకసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ నేను కోసేస్తున్నాను. ఇక్కడైతే ఇందులో 3 మొక్కలు ఉన్నాయి, ఇక్కడ వరకు కోసేస్తున్నాను. చాలా లేతగా ఉందండి. మనం ఇలా ఉంచేసామంటే దీనికి పురుగులకు ఆహారం అయిపోతుంది. ఇది మనం ఎప్పటికప్పుడు కోసేసుకోవాలి. ఇందులో కూడా తోటకూర మొక్కలు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర ఇవన్నీ కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది చూసారా, ఇది చుక్కకూర అండి. నేను ఈ మధ్యనే పెట్టాను, ఇది చిన్న దాంట్లో పెట్టాను. చూసారా ఇలాగ చుక్కకూర వచ్చింది. ఇవన్నీ పెద్దవవుతాయి, పెద్దవయ్యాక మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ మనం గార్డెనింగ్ చేసేటప్పుడు మనం కుటుంబం అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల మన మధ్యలో ఫ్యామిలీలో మంచి బాండింగ్ అయితే ఏర్పడుతుందండి. అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల మన అందరికీ హెల్త్కి మంచిది, మన మధ్య బాండింగ్ చాలా బాగా పెరుగుతుంది. గార్డెనింగ్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు, మన హెల్త్ పరంగా ఫిజికల్గా మెంటల్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అందరం కూడా గార్డెనింగ్ కంపల్సరిగా చేయాలి. స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి మనం అందరం కూడాను. ఇంకా కొన్ని పచ్చిమిర్చి అవి ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. చూడండి ఇది పచ్చిమిర్చి మొక్క, ఒక మొక్కకి చాలా కాయలు ఉన్నాయి. చూసారా ఇలాగ మనం ఒక 4 పచ్చిమిర్చి మొక్కలు వేసుకుంటే మన ఇంటికి సరిపడా మనకైతే కాయలు వచ్చేస్తాయి. పచ్చిమిర్చి మనం ప్రతి దాంట్లో కూడా వాడతాము. ఇవన్నీ నేను కోసుకుంటున్నాను. ఇంకా నాకు 4-5 మొక్కలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఈరోజు అయితే టొమాటోస్, తోటకూర, ఇంకా ముల్లంగి ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాను. కొత్తగా మొక్కలు పెట్టాను. ఇంకా చింతకైతే కోసుకున్నాం, పచ్చిమిర్చి కోసుకుంటున్నాం. ఇలాగా కొంచెం 2 వంకాయలు కోసాను. నల్ల వంకాయలు అయితే ఉన్నాయి, చిన్నవిగా ఉన్నాయి, అవి నెక్స్ట్ టైం చూద్దాము. కొత్తగా మొక్కలు పెట్టాను నేను, అవన్నీ కూడా ఇంకా పూత పిందె రావాలి. మనం మొక్కలు ఎప్పటికప్పుడు కొమ్మ కత్తిరింపులు అవి చేసుకుంటూ వాటికి కావాల్సినటువంటి పోషకాలన్నీ ఇస్తూ ఉంటే మనకి బాగా గ్రోత్ ఇస్తాయి. చూసారు కదండి, ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాం టొమాటోస్, చింత చిగురు, ముల్లంగి, వంకాయలు, పచ్చిమిర్చి, అలాగే తోటకూర ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే గులాబీ మొక్కలు పూలు ఎందుకు పూయట్లేదో, పూలు పూయాలంటే మనం ఏం చేయాలో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసాం. చూసారా ఇవన్నీ ఉన్నాయి. వంకాయలు, టొమాటోస్ అయితే చాలానే ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి, అవైతే ఇప్పుడు నేను కొయ్యలేదు. ఇలాగ మన ఇంట్లో మనం గార్డెన్లో అన్నీ పెంచుకోవడం వల్ల మనకి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అయితే ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఇంటి దగ్గర గార్డెన్ పెంచుకొని చక్కగా ఇళ్ళు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.